అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అందరికి తెలిసిందే, ఒక 2 రోజుల క్రితం మన జిల్లాలో ఒక మైనర్ బాలిక, అలాగే ఎస్టీ కులానికి సంబంధించినటువంటి ఒక విద్యార్థినిపై ఒక 3 వ్యక్తులు, ప్రేమ అనే పేరుతో ఒక వ్యక్తి, ఇంకొక 2 ఆశ చూపించి భయపెట్టి అమ్మాయిని శారీరకంగా దొంగదీసుకొని ఆమెని గర్భవతిని చేయడం జరిగింది. చివరికి 8 నెలల తర్వాత ఆమె ఆ బిడ్డకి జన్మనివ్వడం జరిగింది. సో దీన్ని మనం కేసు కట్టి ఇన్వెస్టిగేషన్లో ఆ 3 కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 3 ముద్దాయిలు సైదాబాబు, అలాగే శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి అనే 3 ముద్దాయిలు. దీంతో సైదాబాబు మొదట ప్రేమ అనే పేరుతో ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకోవడం జరిగింది, అమ్మాయి మైనర్ బాలిక. అలాగే ఇది చూసినటువంటి శ్రీనివాసరెడ్డి అనే ఇంకొక ముద్దాయి అమ్మాయిని భయపెట్టి, అలాగే ఆశ చూపెట్టి, డబ్బులు ఆశ చూపెట్టి అమ్మాయిని లొంగదీసుకొని శారీరకంగా అనుభవించారు అతను కూడా. అలాగే ఈ శ్రీనివాసరెడ్డి బంధువు అయినటువంటి వెంకటరెడ్డి కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని అతను కూడా ఆ అమ్మాయిని భయపెట్టడం, అలాగే డబ్బు ఆశ చూపించడం, అమ్మాయిని శారీరకంగా వాడటం జరిగింది అతను కూడా. సో ఈ క్రమంలో ఆమె ప్రెగ్నెంట్ అవ్వడం జరిగింది. సో ఈ 3 కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈరోజు మనం వాళ్ళని రిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి యొక్క అకృత్యాలు రీసెంట్గా 1-2 బయటపడ్డాయి. ప్రతి ఒక్కరు కూడా చట్టాలు మారే పోక్సో కేసులు చాలా కఠినమైనటువంటి చట్టాలు వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు, సమాజంలో ఉన్నటువంటి వారు, హితులు కోరుకునే, హితం కోరుకునే వారు, పెద్దలు, విద్యార్థులు, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రతి ఒక్కరిని అవేర్నెస్ కల్పించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో కూడా మా పోలీసు వ్యవస్థ, నేను అవేర్నెస్ క్లాసుల్ని పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి ఆశలకు లోబడకుండా, వారి జీవితాలని ఈ విధంగా ఇబ్బంది పడకుండా చేయాలని మేము ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ.